ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డైలీ కరెంట్ అఫేర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం అక్టోబర్ ఇరవై ఆరో తేదీలోపు ఏపీలో అండ్ కానిస్టేబుల్ భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇరవై వేల డిఎస్సి ఉద్యోగాలు ఊడిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది వీటన్నిటి కూడా వచ్చేసి నవంబర్లో డిసెంబర్లో ఎంట్రన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ థర్టీ డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ జరిగిపోతుంది గతంలాగా వన్ ఇయర్ టూ ఇయర్స్ మాత్రం అలా కాదు సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి తెలంగాణలో కూడా త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి మూడు వేల ఐదు వందల ఉద్యోగాలతో తెలంగాణలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ యొక్క జాబ్స్ కూడా రాబోతున్నాయి చాలామంది అనుకున్నారు కరోనా మూమెంట్ కదా ఇప్పటివరకు లాక్డౌన్ ఉంది కదా ఎగ్జామ్స్ ఏం జరుగుతాయని చెప్పి ఏపీలో సచివాలయ ఎగ్జామ్ వాయిదా పడవచ్చు అనుకున్నారు ఎట్టి పరిస్థితులు వాయిదా పడలేదు సార్ అనుకున్నట్ జరిగింది సార్ అందుకే బాగా చదివండి సార్ లక్షల మంది లో ఉన్నారు సార్ అందుకే రెండు రాష్ట్రాల విద్యార్థుల్ని దిష్లో పెట్టుకొని ఒక అంటే ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది అందుకే అందుకే మీకు ఈ యొక్క ప్లాటో యజమాని మీకు ఈ డైలీ కరెంట్ అఫేర్స్ను అందిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది మరి ముఖ్యంగా సార్ టుడే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సార్ ఒక ప్రముఖ ప్రొఫెసర్ రోమిల్లా తాపర్ ప్రాచీన భారతదేశం యొక్క నవల ఈమెదే అనేకమైన నవలలు రాసిన చరిత్ర పైన ఈమె త్వరలో విడదలేకపోతున్న నవల రీసెంట్లీ నవల ది వాయిస్ ఆఫ్ డీసెంట్ ది వాయిస్ ఆఫ్ డీసెంట్ అనేక నవల సార్ మరొకటి ఈమె నవలలు సార్ ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎర్లీ హిస్టరీ టు ఒక ప్రముఖ వ్యక్తి రోమిలా థాపర్ సార్ ఏమే రెండు వేల ఐదులో ఈ భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఏమైనా లభించింది రెండు వేల ఎనిమిదిలో ఈమెకు వచ్చేసి అక్కడ కుగ్లే కుగ్లే అవార్డు కూడా లభించింది సార్ ఒక పెంగ్వింగ్ ర్యాండమ్ సంస్థ ఈమె రాసిన యొక్క లేటెస్ట్ నవల ది వాయిస్ ఆఫ్ డిసెంట్ డీసెంట్ అనేక నవలను ముద్రించడం జరిగింది సార్ రేపు ఎగ్జాంపుల్ అడతాడు సార్ ఈమెతోనే రోమిల్ల తాపర్ రాసిన నవల పేరేంటి రోమిల్ల తాపర్తో రీసెంట్లీ సంబంధం లేని నవల పేరేమిటి ఈ క్రింది వానలో రోమిల్ల తాపర్తో సంబంధం లేని యొక్క నవల ఏంటిది ఈ టైపులేమ గురించి అడిగే అవకాశం ఉంటుంది సార్ మేడం గురించి మరి ముఖ్యంగా సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాడు టైం మ్యాగ్జిన్ పత్రిక టైం మ్యాగ్జిన్ ఈ టైం మ్యాగ్జిన్ పత్రిక సార్ ప్రపంచంలో వంద మంది ప్రతిభావంతమైన యొక్క మేధావుల జాబితాను గుర్తించింది ఈ ప్రతిభావంతమైన మేధావుల జాబితాలో భారత్ నుండి చోటు లభించింది నరేంద్ర మోడీ ఒక భారత్ నుండి చోటు పొందిన యొక్క మరో ఒక ప్రముఖ సినీ కళాకారుడు ఈ మధ్యన యూనిసెఫ్ సంస్థకి డైరెక్ట్ అండ్ యూనిసెఫ్ సంస్థకి అంబాసిడర్ గా నియమితులైన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ సినీ అవార్డుల ఉత్తమ హీరో అవార్డు గ్రహీత ఆయుష్మాన్ కురాన్ సార్ వచ్చేసి ఆయుష్మాన్ కురాన్ సార్ ఒక టైమ్ మ్యాగ్జిన్ సార్ ఇక్కడ ఈ వంద మంది ప్రతిభావంతుల జాబితాలో మన ఎన్ఆర్ఐ పర్సన్ అయిన సుందరం పిచ్చే కూడా చోటు లభించింది డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ పింగ్ కూడా చోటు లభించిన సంఘటన సార్ ఇలాంటి కరోనా కష్ట సమయంలో భారత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ దేశ ప్రజలకి అండగా నిలబడుతూ ప్రపంచ దేశాలకు కూడా తన వంతు సహకారాన్ని అందించడంలో ఇలా భారత్ అనేక ప్రతిమను ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్న వ్యక్తి సార్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సార్ రేపు త్వరలో మహిళలకి నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం కోసం త్వరలో ప్రారంభించబోతున్న కార్యక్రమం అంటే వైభవ్ లక్ష్మి వైభవ్ లక్ష్మి అనే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు సార్ ఈరోజు నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇలా ఢిల్లీలో సమావేశం కావడం జరిగింది సార్ ఈ దేశంలో ఏడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి ఈ కరోనా కేసులు నివారించడంలో ఎలా ముందుకెళ్ళాలి ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి అనేక అంశం పైన ఈరోజు చర్చిస్తున్న సంఘటన సార్ ముఖ్యంగా సార్ భారతదేశం సుమారు పదహారు దేశాల్లో ఎలాంటి వీసా లేకున్నా కూడా వెళ్ళే అవకాశం ఈరోజు భారతీయులకు కల్పించి సార్ నో వీసా శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ మారిషస్ ఇలాంటి మొత్తం పదహారు దేశాల్లో ఈ పదహారు దేశాలకు మన వీసా లేకుండా కూడా ఫిగా వెళ్ళి వచ్చే అవకాశం కూడా కల్పించి సార్ ఈ దేశాల మధ్య పర్యాటకుల ఆకర్షణ వాణిజ్య పరం శాస్త్ర సాంకేతిక రంగం పలు రంగాల్లో సహాయ శాఖ కోసం కోఆర్డినేషన్ కోసం ఈ అవకాశాన్ని కల్పించిన సంఘటన సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శృతి అనేక కార్యక్రమాన్ని యువతులకు పాఠశాల వెళ్ళేవారికి పరిశుభ్రత కోసం శానిటరీ వస్తువులను వీటితో పాటు వాళ్ళకు కావలసిన మౌలికపరమైన యొక్క వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల వస్తువుల్ని ఈ కార్యక్రమం ద్వారా అందించేది కరోనా వైరస్ వచ్చిన అంటే ఎంటర్ అయినప్పటి నుండి కర్ణాటకలో రద్దు అయిన యొక్క ప్రోగ్రామ్ అంటే శృతి అనేక ప్రోగ్రామ్స్ దీని ద్వారా సుమారు పదిహేడు లక్షల మంది పాఠశాలకు వెళ్ళే యొక్క బాలికలకు యువతలకు ఈ కార్యక్రమం వారికి లబ్ధి చేకూరుతున్న సంఘటన ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన బీహార్ రాష్ట్రం యొక్క డీజీపీగా పనిచేస్తున్న డీజీపీ గుప్తేశ్వర్ ఈ గుప్తేశ్వర్ పాండే ఈయన డీజీపీగా స్వచ్ఛందంగా విరమణ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో డీజీపీగా పదోన్నతి లభించింది ఈరోజు స్వచ్ఛందంగా డీజీపీ పదవికి విరమణ తీసుకుంటే విరమణ తీసుకుంటే ప్రకటించుకోవడం జరిగింది ఎందుకంటే త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికైనా ఈరోజు పదవి స్వచ్ఛందంగా తన పదవి నుండి విరామ అంటే విరమణ ప్రకటించుకున్న వ్యక్తి సార్ రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు సార్ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఏ రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఏ రాష్ట్ర డీజీపీ స్వచ్ఛందంగా పదవి నుండి గారు ఈ మధ్యనే వార్తలకు వస్తున్నా గుప్తేశ్వర్ పాండే ఈయన ఏ రంగానికి చెందిన వ్యక్తి ఇలా అడగబోతున్న అంశాలు ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎనభై నాలుగు లక్షల మంది రైతులకి ప్రయోజనం చేకూరే విధంగా ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే చనిపోతున్నాడు రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక ముందుకే దళారుల చేతుల్లో వడ్డీ వ్యాపారుల చేతుల్లో అనేక రకాలుగా మోసానికి దగాకు కాబట్టి గురవుతున్న రైతు కండల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనాడు నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు పంపిణీ సార్ ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు సార్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి ఆ ఆరు వేల రూపాయ కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా సంవత్సరానికి నాలుగు వేల రూపాయలను రైతుకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ సీఎం కిసాన్ కళ్యాణ్ యోజన్ కార్యక్రమం సార్ వచ్చేసి ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సార్ మధ్యప్రదేశ్ సార్ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దిటకు ఆరు వేలకుతో పాటు నాలుగు వేలు కలిపి ఇయర్లో వార్షికంగా పదివేల రూపాయలు రైతుకు విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము పదివేల రూపాయలు ఇస్తున్నారు సార్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఏమో రైతు బంధు కార్యక్రమాన్ని ఇస్తుంది ఏపీ ప్రభుత్వం ఏమో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఫిఫ్టీన్త్ నాడు నెల్లూరు జిల్లాలో విక సింహ విక్రమసింహపురిలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది సార్ ఈరోజు వీళ్ళు మధ్యప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన్ కార్యక్రమాన్ని ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి కోసం పర్యాటక రంగం యొక్క డెవలప్మెంట్ కోసం ఇండో టిబెట్ బోర్డర్ పోర్స్ ఒక ఇండో టిబెట్ బోర్డర్ పోర్సు దళాలతో ఒప్పందాన్ని అంగీకరించారు సార్ పర్యాటక అభివృద్ధి కోసం ఈ ఇండోర్ టిబేట్ యొక్క బోర్డర్స్ దళాలు క్రీడల పరంగాని వివిధ రకాల యాక్టివిటీస్ అంటే అభివృద్ధి కోసం ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని యొక్క లక్ష్యంతోనే ఈరోజు ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించారు సార్ టూరిజం అడ్వెంచర్ ఒప్పందం సార్ దేశ అభివృద్ధి అన్నది దేశ అభివృద్ధిలో పర్యాటక రంగం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ హరీష్ రావత్ సార్ ఉత్తరాఖండ్ ఒక రెండు వేల సంవత్సరం సార్ రెండు వేల సంవత్సరం నవంబర్ తొమ్మిది నాడు ఈ దేశంలో ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడింది సార్ ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మి కార్బెట్ ఈ జిమ్మి కార్బెట్ యొక్క నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది సార్ ఈ దేశంలో జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడ ఉంది సార్ జాతీయ పోచేసి సైనిక మిలిటరీ అకాడమీ ఇక్కడే ఉంది సార్ జాతీయ ఫారెస్ట్ అకాడమీ కూడా ఇక్కడే సార్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెరహా డోన్ లో ఉన్న ఒక సంఘటన సర్వచేసి మరి ముఖ్యంగా సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు డిఆర్డి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ రంగం పరిశోధన అభివృద్ధి సంస్థ ఈరోజు అర్జున్ యుద్ధ ట్యాంకు నుండి లెజర్ గైడెడ్ యాంటీ గైడెడ్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించారు సార్ ఏ యుద్ధ ట్యాంక్ నుండి రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఒక లేజర్ గైడెడ్ యాంటీ గైడెడ్ మిస్సైల్ను ను పరీక్షించారంటే విజయవంతంగా అర్జున్ యుద్ధ ట్యాంక్ సార్ మూడు కిలోమీటర్ల వరకు నా యొక్క శత్రు సైన్యంపై అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్ ఈ యుద్ధ ట్యాంకు ద్వారా ఒక తమిళనాడు రాష్ట్రంలో ఆవడిలో నిర్మించారు సార్ ఈ భారతదేశంలో తొలి యుద్ధ ట్యాంక్ అంటే వై జయంతి ఈ భారతదేశంలో అతి శ్రేణి యుద్ధ ట్యాంక్ అంటే నాగు సార్ నాగు ఒక రష్యా నుండి ఇండియా కొనుగోలు చేసుకున్న యుద్ధ ట్యాంక్ అంటే సార్ నైన్టీ సార్ అనే యుద్ధ ట్యాంకు ఏ యుద్ధ ట్యాంకు నుండి ఒక లెజర్ గైడెడ్ యాంటీ గైడెడ్ మిసైల్ను ఈరోజు అహ్మద్ నగర్లో సార్ అహ్మద్ నగర్లో పరీక్షించారు సార్ ఒక డిఆర్డివ సంస్థ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉన్న సార్ ఒక డిఆర్డిఓ సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఒక తెలుగు వ్యక్తి జి సతీష్ రెడ్డి ఒక నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి సార్ జి సతీష్ రెడ్డి ఈయన పదవీ కాలాన్ని ఈ మధ్య రెండు సంవత్సరాలు ఇంకా కేంద్రం పొడగించిన సంఘటన సార్ వచ్చేసి బిట్ ఇంపార్టెంట్ సార్ లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ అంశం ఇంపార్టెంట్ సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి ప్రపంచంలో అత్యధికంగా మాస్టర్ టైటిల్స్ మాస్టర్ టైటిల్స్ సాధ అంటే సాధించిన తొలి క్రీడాకారుడు అంటే నవాకో జెకోవిచ్ ఒక సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు సార్ మొత్తం ముప్పై ఆరు మాస్టర్ టైటిల్స్ సాధించారు సార్ మనటి వరకు ముప్పై ఐదు టైటిల్ తో టైటిల్స్ తో నవా జకోవిచ్ రఫేల్ నదులు సమానంగా ఉండే ఇటాలియన్ టైటిల్ రావడంతో ఇతనికి ఈ ప్రపంచంలో అత్యధికంగా మాస్టర్స్ టెన్నిస్ టైటిల్స్ సాధించిన క్రీడాకారు అంటే నవాకో జోకోవిచ్ ఈ సంవత్సరంలో జరిగిన టెన్నిస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా మాస్టర్ టైటిల్స్ లో ఓటమి పాలు మాత్రం కాలేదు సార్ జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు ముప్పై ఆరు టైటిల్ సార్ ఇతనికి వచ్చేసి గ్రాండ్ స్లామ్ టైటిల్ కాదు సార్ ఓన్లీ మాస్టర్స్ టైటిల్ సార్ ఇదే ముప్పై ఆరు అంటున్నాం గోవా సముద్ర తీర్రేకపోవడం ముప్పై ఆరు కిలోమీటర్లు ఇదే ముప్పై ఆరు అంటున్నాం సార్ ఇండియా ఫ్రాన్స్ నుండి ముప్పై ఆరు యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ ముప్పై ఆరు తిప్పిరాస్తే అరవై మూడు ప్రపంచంలో స్వేచ్ఛ వ్యాపారంలో భారతదేశం అరవై మూడు స్థానం సార్ రెండు వేల పంతొమ్మిదికి ఆరు మూడు కూడితే సార్ ఇక్కడ తొమ్మిది ఇండియాలో తొమ్మిది పిన్ కోడ్ జోన్ ఉన్నాయి సార్ తొమ్మిదో పిన్ కోడ్ జోనే ఆర్మీ పోస్టల్ జోన్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా నీకు అవగాహన కావాలి సార్ ఏ టైపులో అడిగినా కూడా బిడ్డు క్యాచ్ ఈరోజు సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ సార్ ఇక్కడ భాషల సాంకేత భాషల సాంకేతల రోజు సార్ ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడు నాడు సార్ బిట్ ఇంపార్టెంట్ సార్ ఇరవై మూడు నాడు హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా ఇండియా నావిక దళాలు వ్యాయామ వ్యాయామ పేరుతో నావి ఈ ఈరోజు ప్రారంభించారు సార్ ఇరు దేశాల మధ్య నావిక రంగంలో బలోపేతం కోసం ఇరు దేశాలు నావిక రంగం శత్రువుల శత్రు దేశంపై దాడిలో ఎలా ముందుండాలని చెప్పి ఒక విజయవంతంగా ముందుకెళ్ళడం కోసం ఒక వ్యాయామ విన్యాస పేరుతో విన్యాసాలు ప్రారంభిస్తే ఈ నావి విన్యాసాల పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి మరొకటి ఐఎన్ఎస్ కుర్మా ఈ నౌకలు కూడా పాల్గొన్న సంఘటన సార్ రేపు ఎగ్జాంపుల్ అడగబోతున్న అంశాలు సార్ వీటి గురించి ప్రధాన రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్ సార్ భారతదేశము ఫ్రాన్స్ నుండి రెండు వేల పదహారులో రెపేల యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ట్వంటీ నైన్త్ నాడు అంబాల కేంద్రంగా ఐదు యుద్ధ విమానాలు భారత్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ పదవ తేదీన భారత వైమానిక దళానికి ఈ ఐదు రపేల్ యుద్ధ విమానాలను అప్పగించారు సార్ ఒక రపేల యుద్ధ విమానం నడపబోతున్న తొలి ప్లా పైలట్ తొలి మైలా పైలట్ ఎవరు సార్ అంటే శివాంగి సింగ్ శివాంగ్ అంటే శివాంగి శివాంగి సింగ్ సార్ ఒక రెపేల యుద్ధ విమానం నడపబోతున్న మొట్టమొదటి మైలా పైలెట్ అంటే శివాంగి సింగ్ సార్ ఈ బిట్ మనకి ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్లో వచ్చేసి ఈరోజు సార్ ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఐఎంఎఫ్ కు ఇంటర్నేషనల్ మానిటరీ పండు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ నియమితులైన భారతీయుడు సింహాచలం డానిష్ ఒక సింహాచలం డానిష్ సార్ ఈయన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వ్యక్తి సార్ ఇతను మూడేళ్ల పాటు పదవీ కాలంలో ఉంటారు సార్ ఐఎంఏ పెడ్డాఫీస్ ఆఫీస్ వాషింగ్టన్ నగరం సార్ ఒక ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించిన తర్వాత ఒక నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అమెరికా దేశంలో బ్రిటన్ వుడ్స్ యొక్క పట్టణంలో బ్రిటను పోర్చుగల్ స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న భారత్తో పాటు చాలా దేశాలున్నాయి ఆ దేశాలను ఆర్థికంగా ఆదుకోవాలంటే రెండు సంస్థలు కావాలనే లక్ష్యంతో ఐఎంఎఫ్ ఐబిఆర్డి అనే సంస్థల్ని రెండింటినీ ప్రతిపాదించారు సార్ ఒక ఐఎంఎఫ్లో నూట ఎనభై తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి ఒక క్రిస్టిలినా జార్జియో జార్జియో ఈరోజు ఐఎంఎఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ ఈరోజు ఐఎంఎఫ్ కు ఒక చీఫ్ ఎకనామిస్ట్గా ఒక చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్న తొలి మహిళ సార్ గీతా గోపీనాథ్ మన ఎన్ఆర్ఐ పర్సన్ ఈ రోజు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాడు ఐఎంఎఫ్ కు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన భారతీయుడు సింహాచలం డానిష్ మూడేళ్ల పాటు పదవికాలు ఉంటాడు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన భారతీయుడు అంటే ఆయన రాజేష్ కుల్లార్ రాజేష్ కుల్లార్ వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా సింహాచలం డానిష్ టుడే ఐఎంఎఫ్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన వ్యక్తి సార్ ఇది బిట్ ఇంపార్టెంట్ సార్ ఒక మాలీ కంట్రీ సార్ ఆఫ్రికా ఖండంలో చిన్న కంట్రీ సార్ మాలీది రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబరు ఇరవై మూడు నాడు ఈ మాలీ కంట్రీ యొక్క దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా నావార్డు ఇలా నియమితులు కావడం జరిగింది సార్ బహు నావార్డు ఇతను గతంలో మాలీ కంట్రీకి రక్షణ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్ మాలీలో రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నైన్టీన్త్ నాడు మాలీ కంట్రీలో వచ్చేసి ఇక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది సార్ ఆ సైనిక తిరుగుబాటు కారణంగా ఇరుపు అంటే సైనికులకి అక్కడున్న ప్రభుత్వం మధ్య చర్చలు జరిపి ఈరోజు మాలి యొక్క నూతన అంటే తాత్కాలిక ప్రెసిడెంట్గా బౌ నాడు ఇక్కడ నియమితులైన సంఘటన సార్ వచ్చేసి ఈరోజు నుంచి ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఒక సౌదీ అరేబియా సార్ సౌదీ అరేబియా ప్రాంతం మరి వచ్చేసి ఇక్కడ భారతదేశం నుండి విమానాల యొక్క రాకపోకలను భారత్ నుండి విమానాల రాకపోకలను కూడా నిషేధించింది సార్ ఒక రెండు వేల ఇరవై సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాడు ఏ రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు అంటే సార్ ఎందుకంటే భారత్లో విపరీతమైన కరోనా కోవిడ్ కేసులు ఉన్నాయి అందుకే ఈ కోవిడ్ కేసులు అక్కడ ఉండడం వల్ల అందుకే ఎలాంటి భారత విమానాలు కొన్ని రోజుల పాటు మా దేశానికి వద్దు అని చెప్పి విమానాల రాకపోకలను కూడా భారత విమానాల రాకపోకల్ని నిషేధించిన కంట్రీ అంటే ఈరోజు సౌదీ అరేబియా నిషేధించిన యొక్క సంఘటన సర్వచ్చేసి ఒక కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఈరోజు భారతదేశానికి చెందిన బయోటెక్ బయోటెక్ కంపెనీ అమెరికా అమెరికాలో వాషింగ్టన్ వాషింగ్టన్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీతో సార్ ఒప్పందాన్ని కూడా అంగీకరించింది ఈ భారత బయోటెక్ విజయవంతంగా మొదటి దశలో కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా ముందుకెళ్తుంది ఈ కరోనా వ్యాక్సిన్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి వ్యాక్సిన్ కనుక్కోవడంలో ఈరోజు వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత బయోటెక్ కంపెనీ ఒప్పందాన్ని అంగీకరించింది అదేవిధంగా అమెరికా జపాన్ బ్రిటన్ ఈ దేశాలతో కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా కూడా విడుదల కోసం సరఫరాకు అనుమతి కూడా లభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది మరి ముఖ్యంగా సార్ ఇదే కాకుండా మరి ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ మరో అంశం ఏంటి సార్ అంటే వచ్చేసేది ఒక బ్రిటన్ ఒక బ్రిటన్ కంట్రీ చెందిన ఆయుధ తయారీ కర్మాగారం ఆయుధాల ఆయుధాల తయారీ కర్మాగారం సార్ ఈ ఆయుధాల తయారీ కర్మాగారం వెబ్ అండ్ స్కాట్ కంపెనీ అంటే స్కాట్ కంపెనీ సార్ ఈ వెబ్ అండ్ స్కాట్ కంపెనీ ఉత్తరప్రదేశ్లో ఒక యూనిట్ను ఈ కంపెనీ యూనిట్ను అంటే స్థాపించడానికి ఒప్పందాన్ని అంగీకరించారు సార్ ఇప్పటి వరకు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పదిహేను దేశాలకు కావలసిన పదహైదు దేశాలకు కావాల్సిన ఆయుధాలు కూడా ఆయుధాలను కూడా సరఫరా చేస్తున్న సంఘటన సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ఈరోజు ఈ కంపెనీ మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ సమయంలో ఈ యొక్క కంపెనీ యొక్క తయారు చేసిన వెపన్సే ఆ రోజులో చాలా దేశాలు కూడా అంటే కొనుగోలు చేసుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు సార్ భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో వెబ్ అండ్ స్కాట్ ఆయుధ తయారీ కంపెనీ యూనిట్ను ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు భారతదేశంలో యూపీలో నిర్మించబోతున్న వెబ్ అండ్ స్కాట్ ఆయుధాల కంపెనీది ఏ కంట్రీకి సంబంధించింది కంపెనీ ఇలా మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు సార్ భారత్ను భారత యొక్క విమానాల రాకపోకల్ని నిషేధించిన కంట్రీ పేరేమిటి భార వీసా లేకున్న భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఇదే కాకుండా భారత బయోటెక్ సంస్థ కరోనా వైరస్ శాఖ అంటే నిర్మూలనపై వ్యాక్సిన్ అభివృద్ధి కోసం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఏ యూనివర్సిటీతో ఒప్పందాన్ని అంగీకరించింది లేదా దానితో పాటు వచ్చేసి సార్ సార్ ఈమదనే మాలీ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులనే యొక్క వ్యక్తి పేరేమిటి టైమ్స్ ప్రతిభావంతుల యొక్క టైమ్ మ్యాగజైన్ వంద మంది ప్రతిభావంతుల జాబితాలో భారత్ నుండి చోటు పొందిన సినీ హీరో పేరేమిటి ఆయన ఏ సంస్థకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు ఈ టైపుల రేపు పోటీ పరీక్షలో అడగబోయే అవకాశం ఉంటుంది సార్ ఈరోజు సార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నాడు టర్కీ అధ్యక్షుడు ఈయన టర్కీ అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ తయీఫ్ ఎర్డోగాన్ ఇతను వచ్చేసి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో మాట్లాడుతూ భారతదేశము విదేశాల సార్వభౌమికరణ కూడా గౌరవించండి అని చెప్పి పాకిస్తాన్ మద్దతుగా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒకసారి చరిత్ర చదువుకో చరిత్ర ఆలోచించు భారత ఎలాంటి దేశమో ప్రపంచ దేశాలు చెప్తాయి ఈనా నూట అరవై పైగా దేశాలకి అలా హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించాం మేము ఎవరితో గొడవ పెట్టుకోము అందరితో సామరస్యంగా ముందుకు వెళ్తాం అది మా సరిహద్దు సమస్య మా భూభాగం అది మీకు అవసరమేముంది మీరు ఎందుకు తలదూస్తున్నారని చెప్పి ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ అయి అంటే టర్కీ అధ్యక్షుని యొక్క మాటలపై భారత్ ఈరోజు ఖండించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక కీలకమైన యొక్క అంశంగా మారిపోయింది సార్ అందుకే ఎకనమీ పరంగా పాలిటీ పరంగా దానితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్పోర్ట్స్ పరంగా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఎగ్జాంపుల్ సార్ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ 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 జల కళ జల కళన పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది సార్ ఈ కార్యక్రమం ద్వారా కోటి తొంభై ఎనిమిది వచ్చేసి అక్కడ కోటి తొంభై ఎనిమిది మంది అంటే కోటి తొంభై ఎనిమిది పైగా ఉచిత బోర్లను ఉచితంగా బోర్లను రైతులకి పంట పొలాలకి సాగునీరు అందించడానికి ప్రభుత్వమే ముందుకు వచ్చి వాళ్ళ పంట పొలాల్లో సాగునీరు కోసం ఉచిత బోర్లను కూడా వేయడం వేయడంతో అంటే వేయడానికి సిద్ధంగా ఉన్న సంఘటన రేపు త్వరలో ఏపీలో ప్రారంభంగా పోతున్నా మరో కార్యక్రమమే వైఎస్ఆర్ జలక్ అంటే కళ కార్యక్రమం ఈరోజు చాలామంది రైతులు అప్పు సప్పు చేసి అక్కడ బోర్లు వేసిన బోర్లు అయిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు దగ్గర పంట కుటుంబానికి వెళ్ళి ప్రతి రైతు కూడా ఉచితంగా బోర్ అందించి బోర్ వేసి ఆ రైతు యొక్క పంటకు సాగునీరు అందించ అందించడమే ప్రధానమైన యొక్క ఎజెండా ఈ వైఎస్ఆర్ జలకళ యొక్క కార్యక్రమం సార్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫేర్స్ను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని క్లాసులు కూడా మీకు రాబోతుంటాయి నా ద్వారా కరెంట్ అఫేర్స్ అక్కడ టోటల్ ఎనప్ సార్ నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయి సార్ ఈ ఇలా డైలీ కరెంట్ అఫేర్స్ను మీరు ఒక బయార్ చేసుకోండి సార్ ఒక మంచి నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోండి సార్ టోటల్ మీకు ఎనప్ అయిపోతుంది సార్ వినడం ఒక రాయడం ఒకలా అన్ని కళలు కలిస్తేనే ఒక ఆఫీసర్గా నువ్వు వెళ్ళడం ఇంకో కళ సార్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సార్ పాపం ఎంతోమందికి అందుబాటులో లేవి ఈరోజు బుక్స్ ఏమీ కూడా కాబట్టి వచ్చేసి ఈ కష్ట సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మీకు అండగా నిలబడడానికే ఈ ప్లాటో సంస్థ మీ ముందుకు వస్తున్నా సార్ ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇంకా మరింత మేము సబ్జెక్ట్ను అందించే విధంగా మేము ముందుకు వెళ్తుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్